అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కమిటీ సమావేశం జరిగింది టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే జోగి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కమిటీ విచారణ జరిపింది గతంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అయితే నిన్న అచ్చెన్నాయుడు ఏ అనుమతి లేకుండా ఓ న్యాయవాదిని తీసుకురాగా ప్రివిలేజ్ కమిటీ దానికి అభ్యంతరం తెలిపింది కమిటీ ముందు హాజరైన అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం వలన తనను విచారణకు పిలిచారని చెప్పారు వ్యక్తిగత కారణాల వల్ల గతంలో రాలేకపోయానని అచ్చెన్నాయుడు తెలపడం జరిగింది ప్రెస్ నోట్లో పేర్కొన్న అంశాలపై ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిందని దానికి సంబంధించిన అంశంపై వివరణ ఇచ్చానని అచ్చెన్నాయుడు అన్నారు స్పీకర్ స్థానంపై తనకి గౌరవం ఉందని స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు తనకు చట్టంపైన వ్యవస్థలపైన నమ్మకం ఉందని చెప్పారు తన యొక్క వివరణతో కమిటీ సంతృప్తి చెందిందని నేను భావిస్తున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో చిన్నప్పలనాయుడు మినహా మిగతా సభ్యులంతా పాల్గొన్నారు స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి అచ్చెన్నాయుడు మళ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉండదని కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు కమిటీ యొక్క సమావేశం అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అచ్చెన్నాయుడిని వ్యక్తిగతంగా ఒకసారి పిలిచామని అన్ని అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారని పొరపాటు జరిగిందని ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విచారం వెలిబుచ్చుతున్నానని అచ్చెన్నాయుడు చెప్పినట్లు కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని ప్రెస్ నోట్ పొరపాటును బయటకు వెళ్ళిందని కూడా తెలిపారని చెప్పారు అచ్చెన్నాయుడు యొక్క వివరణను కమిటీ సభ్యులందరికీ పంపిస్తామని వారి అభిప్రాయం మేరకు తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు టీడీపీ ఎమ్మెల్యే కూనరావికుమార్ గతంలో విచారణకు హాజరు కాలేదని మరుసటి రోజు ఫోన్ చేసి అందు అందుబాటులో లేనందువల్ల నోటీసు అందుకోలేకపోయినట్లు చెప్పారని తెలిపారు మరో అవకాశం ఇస్తే వస్తానని చెప్పారన్నారు మాజీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రామానాయుడుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తారని సమాచారం పంపామన్నారు ఈ నెల ఇరవై ఒకటిన మరోసారి సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న అంశాలను క్లియర్ చేస్తామని అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి వాటి మీద స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు నెల్లూరు జిల్లాలో జరిపే ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో ఆనం నారాయణ రెడ్డి ఫిర్యాదుపై చర్చిస్తామని కాకాని చెప్పారు